ల్యాండ్ లేలాండ్ అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంట పిలుపు? కొంచెం ముద్దుగా లైలా అని పిలవచ్చుగా. పిలవచ్చు, కానీ పిలవను. ఏ, నీ బాబు నీతో పాటు ఎకరం ల్యాండ్ ఇచ్చాడుగా. ఇస్తే? నీ పేరు లైలా, నీ బాబిచ్చింది ల్యాండ్, రెండూ కలిపితే లేలాండ్. అందుకే నేను అలాగే పిలుస్తాను. రాత్రికి చాలా పనుంది, బలానికి బాదం పాలు, తినటానికి తినుబండారాలు, సువాసనకి అగరొత్తులు రెడీ చేయి. మరి నేను రెడీ అవ్వద్దా? అసలు దాని నువ్వే కదా, నువ్వు రెడీ కాకపోతే ఎలాగా? నువ్వు రెడీ అవ్వు. ఏ చీర కట్టుకోను? ఏ చీర కట్టుకో, కట్టుకోవడం మాత్రం మర్చిపోకు. అబ్బా, మా ఆయనకి ఎన్నాళ్ళ తర్వాత మూడొచ్చింది, ఇక రాత్రంతా జాగారమే. అయినా విప్పి చీరని కట్టుకోవడం దేనికి, ఇలాగే వెళ్ళిపోతే సరే. ఏంటండి ఇక్కడ టైప్ చేస్తున్నారేంటి? పెండింగ్ వర్క్ ఫినిష్ చేస్తున్నాను. పైపు కొట్టాల్సింది ఆఫీసులో కదా. అక్కడ కొట్టలేదనే మా బాసు ఇంట్లో కొట్టుకోమన్నాడు. అంటే మీరు చెప్పిన పని ఇదా? అవును. అయితే ఈ బాదం పాలు స్వీట్స్ ఎందుకేనా? ఎస్, ఇవి కొట్టడానికి బలం కోసమే. అనుకున్నాను పెళ్ళ ఇన్నేళ్ళైనా లేని ఆనందం ఇప్పుడు మాత్రం ఉండిచొస్తుందా అని. నా అనుమానమే నిజమైంది. అయితే అయిందిలే, ఒక గ్లాస్ పాలు ఇవ్వు. పాలు కావాలా? అదేంటి బాబాయ్, ఈ ఊళ్ళో నాకంటూ అయిన వాడివి నువ్వు, నువ్వే ఇలా కోపడితే ఎలా బాబాయ్? కోపం కాదురా చాలి, అదృష్టాన్ని చేజేతిలో దారబెట్టుకుంటా ఉన్న బాధరా. ఏదో పొరపాటున వాగాను, అయినా అంజలిని నన్ను నువ్వు కాకి ఇంకెవరు కలుపుతారు బాబాయ్? ఏంటి అంజలిని నిన్ను కలపాలా? ఇంపాసిబుల్ రా, భారతదేశాన్ని పాకిస్తాన్ కలపొచ్చావు గానీ మిమ్మల్ని మాత్రం కలపలేవురా. అరే, అంజలి లాంటి అమ్మాయిని ప్రేమించాలంటే ఒక స్టైల్ ఉండాలి, ఒక స్మైల్ ఉండాలి, ఒక లుక్ ఉండాలి, ఒక కిక్. ఒక్క మాటలో చెప్పాలంటారే, ఆ ఆటో దిగుతున్నాడు చూడు, వాళ్ళగా జమ్ జమ్ అంటూ ఉండాలరా. అక్కడే ఉంది బాబాయ్ డేంజరు. ఏంటి? వాడు ఏ అమ్మాయిని చూసినా వదలడు, అమ్మాయిలు వాడిని చూసినా వదలరు. ఇప్పుడు అంజలి గాని వాడి కంట పడిందో? వాడి కంట ఎలా పడుతుందిరా? ఎలా ఏంటి? వాడు చూడు, మన టాయిలెట్ బోర్డ్ కేసు చూస్తున్నాడు. టాయిలెట్ వాడు పై రూమ్ లో దిగి అంజలిని చూశాడు. కంగారు, నువ్వేమి భయపడక్కర్లేదురా, ఈ బ్యాగ్ తీసుకో, వెళ్ళి బూత్ లో కూర్చో, నేను పిలిచారు బయటికి రావద్దు. వాడు పై రూమ్ లో కలగకుండా నేను చూసుకుంటాను కదా. వస్తున్నాను రా. జస్ట్ మినిట్, లగేజ్ ఇక్కడే ఉంచు. వృశ్చిక రాశి, అనుకోని అతిథుల ఆగమనం. నమస్తే అంకుల్. అంకుల, ఆ పిలుపుతో ఎక్కడో టచ్ చేసావయ్యా, ఇంతకీ ఎవరు నువ్వు? చెప్తాను, ముందు మీరు నిలబడండి. ఏంటిది? పాదాభివందనం అంకుల్. మనసులోని గౌరవాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను. బై ది వే, నేను ఎవరని అడిగారు కదూ? ఐఎమ్ ప్రభు, కెనడా నుంచి ఈరోజే వచ్చాను. అంకుల్ అన్నట్టు మీ ఏజ్ ఎంత? మొన్ననే 40 దాటింది బాబు. నీ బొంద మొన్నెక్కడ? నిన్ననే. ఎందుకు అడిగావు? ఎందుకో తర్వాత చెప్తాను. ముందు ఈ టీనేజ్ మీ దగ్గర ఉంచండి. టీనేజ్ హెయిర్ ఆయిల్ మేడ్ ఇన్ కెనడా, ఇది వాడితే మీ బట్టతల దట్టమైన జుట్టుతో నిగనిగలాడిపోతుంది. నిజంగానా బాబు? ఎస్. ఆంటీ, ఆ చేతికి పిండేంటి? పప్పు రుబ్బుతున్నాను బాబు. వాట్? చేతులతో రుబ్బుతున్నారా? మరి కెనడాలో కాళ్ళతో రుబ్బుతారా? అక్కడ మనుషులు రుబ్బరు, మెషిన్స్ రుబ్బుతాయి. ఆంటీ, ఇది జెట్ స్పీడ్ మినీ మిక్సీ, మేడ్ ఇన్ జపాన్. ఏ పప్పునైనా క్షణాల్లో రుబ్బేస్తుంది. ఇది మీ దగ్గర ఉంచండి. నేను ఎలాగూ పైన ఉంటాను కదా, అవసరమైనప్పుడు వచ్చి వాడుకుంటాను. ఈ కుర్రాడు నాకు తెగనొచ్చేసాడండి. చిన్నపై నీకు నచ్చడమేంటి? ఎవరైనా వింటే చండాలంగా అనుకుంటారు. అర్థమైందయ్యా, అద్దెకొచ్చావు కదూ. ఎస్ సార్. ఓకే, మరి ఆల్రెడీ అక్కడ ఒక కన్యారాశి వాడు ఉన్నాడు, నువ్వు అడ్జస్ట్ అవుతావా? విత్ ప్లెజర్ సార్. ఓకే, అడ్వాన్సీ ఇదిగో.
ఇదేంటి ఇతను అడిగితే నువ్విచ్చావు? నేను ఇచ్చిన అడ్వాన్స్ ఇతని కోసం కాదు, మా శ్రీనివాస్ కోసం. ఈ నుంచి పై రూమ్ లో మా శ్రీనివాస్ ఒక్కడే ఉంటాడు. నువ్వు బయలుదేరవా వెళ్ళు. నువ్వయ్యా ఇంటి ఓనర్ నువ్వా నేనా? మీరేనండి. మరి అన్ని విషయాలు నువ్వే డిసైడ్ చేసేస్తావు. నేను డిసైడ్ చేయడం కాదయ్యా మగడ. ఈ ఇంట్లో కడుగు పెట్టిన దగ్గర నుంచి మా వాడికి ఇంక్రిమెంట్ మీద ఇంక్రిమెంట్ లో ప్రమోషన్ మీద ప్రమోషన్లు. అందుకని ఈ కలిసి వచ్చిన ఇంట్లో నేను ఒక్కడే ఉంటానని అడ్వాన్స్ నా చేతి ఇచ్చి పంపించా. ఆ ముఖ్యత నాకే చెప్పొచ్చు. మధ్యలో కొరియర్ సర్వీస్ లాగా నువ్వెందుకు? నువ్వు తప్పుకో. సార్ ఇదిగో శ్రీనివాసు. ఏ శ్రీనివాసు ఉండవా? వాడి ఇంట్లో లేడు, ఆఫీస్కి వెళ్ళాడని చెప్తే నమ్మేంటి? ఎవరు వాడి ఇందాక ఎక్కడ తచ్చేడుతుంటే చూసావమ్మా. ఇగో శ్రీనివాసు, ఒకటోసారి శ్రీనివాసు, రెండోసారి శ్రీనివాసు. ఏంటండి? అదిగో అమ్ము నీ బూతులోనే ఉన్నాడు. ఏయ్ శ్రీను, నువ్వు ఇక్కడ ఎన్నేళ్ళైందిరా నేను చూసి. అబ్బా గాడ్, ఇవాళ నీ వల్ల నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. పద ఎక్కడికి రా చెప్తాను. ఎక్కడికి రా? కమ్ ఆన్ మ్యాన్. అంకిల్ నేను వీడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసా? ఇరా. అవునవును. ఈ రోజు నుంచి మేము ఇద్దరం కలిసే ఉంటాం. మీకేమైనా అభ్యంతరమా? అబ్బే నాకెందుకు ఉంటుంది అభ్యంతరం? ఉంటే గింటే ఈ బూత్ బాబాయ్కి ఉండాలి. వాట్? మధ్యలో ఈయనకెందుకు అభ్యంతరం? ఎరా. అవునవును. ఎందుకు? ఏంటి బాబు నీకేమి అభ్యంతరం లేదా? నీకు లేని అభ్యంతరం నాకెందుకు రా? సీన్ ఇచ్చిన డబ్బు మీరు లేకుంటారు. ఇదిగో నాకు నా అడ్వాన్స్. బై ద వే ఆటోలో నా లగేజ్ ఉంది, తీసుకొస్తాను ఉండండి. ఓకే. అమ్మో ఇంకా షిఫ్ట్ ఎక్కడే ఉంటే ఎవరో ఒకరు వచ్చి డబ్బులు కాజేస్తారు. అసలు నిన్ను బయటికి ఎవరు రమ్మన్నారా? నువ్వు పిలిస్తే రమ్మన్నావు కానీ అంకుల్ పిలిస్తే రావద్దనలేదుగా. ఆ గురించావు కానీ అర్జెంట్ గా పైకి వెళ్ళి స్వర్గదారి మూసేపు. అమ్మో అదొకటి ఉంది కదా. తక్కువ ఇదిగో బూత్ బాబాయ్, నా దగ్గర అన్ని డాలర్స్ ఉన్నాయి. ఆటో వాడికి డబ్బిచ్చి పంపించు, నేను ఇక తర్వాత అడ్జస్ట్ చేస్తాను. ఓకే ఇదిగో. థ్యాంక్ యూ. ఏంటి బాబు నీ దగ్గర అన్ని డాలర్లు ఉన్నాయా? నేను ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపించాలా? ఆ తర్వాత నువ్వు వచ్చి నాకు అడ్జస్ట్ చేస్తావా? చేస్తావయ్యా నువ్వు. అసలు నిన్ను వావ్ ఫెంటాస్టిక్. ఏంట్రా ఇంత లగేజ్ ఉంటే హెల్ప్ చేయకుండా పైకి వచ్చేసావు? అది కాదురా, రూమ్ అంతా చిందరవందరగా ఉంటే సర్దుదామని పైకి వచ్చేసాను. ఇక్కడి నుంచి నీ సామంతో నువ్వు అటువైపు ఉండు, నా సామంతో నేను ఇటువైపు ఉంటాను. ఈ లైవ్. ఏంట్రా నీ సామాను నా సామాను, నీ వైపు నా వైపు అని వేరు చేసి మాట్లాడుతున్నావు? ఇక నుంచి అన్ని విషయాల్లోనూ మనం కంబైన్డ్ గా ఉండాలి. ఓకే. హాయ్ అమ్మా. అమ్మ చేతి వంట తిని ఎన్నాళ్ళైందో చెప్పరా. అమ్మ ఎలా ఉంది? బానే ఉందిరా, ఎప్పుడు నీ గురించి అడుగుతుంటుంది. అవును ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావురా? కెనడాలో. కెనడా? నాకు తెలియకుండా నువ్వు కెనడా ఎప్పుడు వెళ్ళావురా? వెళ్ళేప్పుడు చెప్పడం కుదరలేదు లేరా? రే కెనడాలో లైఫ్ అంత జాలీగా గడిచిపోయిందో తెలుసా? షబ్బబ్బా గా లేకుండా కిటికీలన్నీ మూసేసావేంట్రా? ఈ కిటికీ తీయొద్దురా. దేనికి? ఇదిగో ఆ చూడు. దుర్వాసన కిటికీ తీరాదు. ఇదేంట్రా ఎవరు రాశారు? ఇంత ముందు ఈ రూమ్ లో ఉన్న వాళ్ళు రాశారంట్రా. పక్కనే డ్రైనేజ్, బాగా బ్యాడ్ స్మెల్. నువ్వు పద. డ్రైనేజా? అది ఇక్కడ ఉండే ఛాన్సే లేదు. వావ్ వాట్ ఎ స్టన్నింగ్ బ్యూటీ, సూపర్బ్. రే చూడరా మార్వెలస్ ఫిగర్. రే ఆ ఇంజనీ చూస్తుంటే అర్జెంట్ గా పరిచయం చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి చూసి చూడగానే పరిచయమా? మరి అమ్మాయి విషయంలోనూ ఐస్ క్రీమ్ విషయంలోనూ అసలు లేట్ చేయకూడదు. ఎందుకు? ఎందుక లేట్ అయితే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, అమ్మాయి చేయి జారిపోతుంది. అది కదరా. రే రీజన్ లేకుండా అమ్మాయితో పరిచయం ఎలా? ఎస్ రీజన్ కావాలి. మరి రీజన్ లేకుండా? ఇది రీజన్. రే నీ సుత్తి కింద పడిపోయిందిరా. నువ్వేగా కావాలని విశ్లేషావు? దట్స్ ప్రభు స్టైల్. మరి అమ్మాయిని పరిచయం చేసుకోవాలి కదా. రే వాళ్ళ నాన్న పెద్ద మిలిటరీ ఆఫీసర్ రా, నిన్ను కాల్చి పారేస్తాడు. నో ప్రాబ్లం.